జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ కోడాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం దేవరా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకరన్ హరికృష్ణకే నిర్మిస్తూ ఉన్నారు ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం దేవర పార్ట్ వన్ ఏప్రిల్ ఐదో తేదీన తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో విడుదలవుతోంది కాగా ఈ సినిమా గ్లిప్స్ ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మీకర్స్ ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండాలి అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగు గ్లిప్స్ రిలీజ్ అయి ఎనభై సెకండ్ల విడివితో ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఎన్టీఆర్ చేసిన ఊచకోత కనిపించింది కారు మబ్బులు కమ్ముకొని కల్లోలంగా ఉన్న సముద్రం దాంట్లో ఏదో సరుకుతో నిండి ఉన్న ఒక భారీ ఓడ దానిపై ఓ ముష్కర మూక దాడి చేయడం వాళ్లను ఎన్టీఆర్ చీల్చి చెండడ ఇలా టీజర్ అత్యంత ఆసక్తి రేకెత్తిస్తుంది ఇక టీజర్ ఆఖర్ లో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన డైలాగ్ వినిపించింది ఈ ప్రచార చిత్రానికి అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం సాబు సిరిల్స్ ప్రొడక్షన్ డిజైనర్ అదనపు ఆకర్షణగా నిలిచింది ఇక ఈ వీడియోలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి వీడియో క్లిప్స్ ను గమనిస్తే అందులో సముద్రం ఓడలో పాటు రక్తంతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేశారు ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ అవతార్లో దేవరాగా ఎన్టీఆర్ నటన లుక్ చూస్తుంటే కూలి గాండ్రిస్తున్నట్టే అనిపిస్తోంది ఇక కొరటల శివ రూపొందించిన సరికొత్త భారీ ప్రపంచం ఇక ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది దేవర పాత్ర కోసం ఎన్టీఆర్ తనదైన నటనతో ప్రతి భాషలో డైలాగును ఆయన పలికిన తీరు చూస్తే వావనాల్సిందే ఇక రక్తంతో తడిసిన డి ఆకారంలో ఆయుధాన్ని ఎన్టీఆర్ శుభ్రం చేస్తూ ఈ సముద్రం చేపల కంటే రక్తాన్ని ఎక్కువగా చూసింది అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఆ సముద్రం పేరు బయటపెట్టాడు ఇక అనిరుద్ అంతర్జాతీయ స్థాయి సంగీతం రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ గ్లిప్స్ ను అందంగా తీర్చిదిద్దాయి ఇక నందమూరి కళ్యాణరామ్ సమర్పణ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ యూస్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కినేని సుధాకరన్ హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు